హాయ్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజు మీషోలో తీసుకున్న మరొక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, శారీ డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఈ శారీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను వెంటనే చూసైతే మీకు రిప్లై ఇచ్చేస్తాను. చాలా వరకు వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్, వీడియోస్ చూస్తున్న వాళ్ళు కలెక్షన్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతిరోజు ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే షేర్ చేస్తాను కాబట్టి మీకు డైలీ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఈ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. మీలో ఎంతమంది శారీని తీసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే కొంతమంది వీడియోస్ని చూస్తూ వీళ్ళకి మీషో వాళ్ళు ఫ్రీగా పంపిస్తారు అందుకే మంచిగా వస్తాయి, మనకి రావు అని అనుకుంటారు కదా. లేదండి, మీ లెక్కనే నేను కూడా చాలా వరకు శారీస్ని సెర్చ్ చేసి బెస్ట్గా అనిపించిన వాటిని నేను ఆర్డర్ని ప్లేస్ చేసుకుంటాను. అవే శారీస్ని మీకైతే రివ్యూస్ చూపిస్తున్నాను. మీకు కూడా ఎగ్జాక్ట్ శారీస్ రావాలి అంటే నేను ఇచ్చిన లింక్ ద్వారానైతే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. శారీస్ అయితే సేమ్ వచ్చేస్తాయి. ఇచ్చే లింకులు కూడా 100% ఓపెన్ అవుతాయండి. మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ కానట్లయితే మరొకసారి క్లిక్ చేయండి, వెంటనే ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో శారీ లింక్ అర్థం కానట్లయితే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసిన నేను చూసి వెంటనే మీకు అయితే లింకుని అయితే షేర్ చేస్తాను. ఇక ఈ శారీని కూడా చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి ఫుల్గా సీక్వెన్స్ వర్క్ వచ్చిన శారీని అయితే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. లైట్ పిస్తా గ్రీన్ కలర్కి ఇలా గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. బార్డర్లో శారీలో కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ పళ్ళుకి వచ్చిన బార్డర్ని అయితే చూసేద్దాం. ఈ బార్డర్తో పాటుగా ఇలా కట్ వర్క్ లేస్ కూడా చివరికి వచ్చేసింది. శారీకి మూడు వైపులు అయితే సేమ్ బార్డరే వచ్చేసిందండి. ఇక్కడ ఈ పైన వచ్చిన బార్డర్ అయితే శారీకి వచ్చిన డిజైన్ కాదు, ఇలా లేస్ టైప్లను అయితే స్టిచ్ చేశారు. ఇక్కడ ఈ స్టిచ్చింగ్ కూడా నీట్ ఫినిషింగ్తో ఉంది. పై బార్డర్ లెంత్ వచ్చేసి అయితే 2 మీటర్ల వరకు ఇచ్చేశారు. ఈ బార్డర్ వెడల్పు కూడా ఒక 5 ఇంచుల వరకు అయితే ఉందండి. ఓవరాల్గా అయితే నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్తో అయితే ఉంటుందండి. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ను కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చిన ఈ లేస్ అయితే నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేశారు. ఎక్కడ ఒక కుట్టుపోవడం అలా అయితే లేదండి, నీట్గా వచ్చేసింది. ఈ శారీ క్యాటలాగ్లోనైతే సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది. నేను శారీ పిక్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. శారీ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ శారీ లింక్తో పాటుగా ఇలాంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ లింకులను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఒకసారి వాటిని కూడా చూడండి. మీకు నచ్చిన శారీ కలెక్షన్ అయితే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. నేను ఇచ్చే లింకులు కూడా 100% రికమెండ్ చేసే శారీ లింకులని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ కూడా సేమ్ పైన ఏ బార్డర్ అయితే వచ్చేసిందో అదే బార్డర్ అయితే వచ్చేసింది. ఈ శారీ సెంటర్లో కూడా మొత్తం ఆల్ ఓవర్గా ఈ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉందండి. హైటెక్ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే సరిపోతుంది. లేసేసే కాడ అయితే ఎక్కువ శారీని ఫోల్డింగ్ చేయలేదు కాబట్టి హైట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ లేస్ ఎండ్ అయ్యే కాడ కూడా నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. మధ్యలో వచ్చిన సీక్వెన్స్ షైనింగ్ కూడా చాలా బాగుందండి. మరి ఓవర్ షైనింగ్ కాకుండా ఇలా మామూలుగానే షైనింగ్ ఉంటుంది. ఈ శారీ సెంటర్లో వచ్చిన సీక్వెన్స్ లైన్స్ కూడా నీట్గా వచ్చేసాయండి. ఎక్కడ ఒక లైన్ అయితే మిస్ అయినట్టుగా లేదు. చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. ఈ సీక్వెన్స్ కూడా మరి రఫ్గా లేవండి. ఇక్కడ వచ్చిన ప్రతి లైన్లో కూడా సీక్వెన్స్ ఉన్నాయి. ఇలా లైట్ షైనింగ్ అయితే సగం సగంగా కనిపిస్తాయి కానీ మొత్తంగానైతే సీక్వెన్స్ అయితే వచ్చేసాయి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే సీక్వెన్స్ అయితే ఉంటాయండి. చీర కుచ్చిల కానుంచి హాఫ్ వర్క్ రావడం అలా అయితే ఉండదు. మొత్తం కూడా ఇదే వర్క్ అయితే వచ్చేస్తుంది. శారీకి వచ్చిన పై బార్డర్ కింది బార్డర్ కూడా సేమ్గా ఉంటాయి. ఇక్కడ మీకు వీడియోలో దగ్గరగా పెట్టయితే చూపించేస్తాను. ఈ విధంగానైతే సేమ్ అయితే వచ్చేసింది బార్డర్. అలాగే కింద కట్ వర్క్ డిజైన్ అయితే నీట్గా ఉందండి. ప్యూర్ జార్జెట్ శారీ కాబట్టి లైట్ వెయిట్గా ఉందండి. ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ శారీని ఒకసారి చూడండి. శారీస్ అయితే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతున్నాయి. రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నచ్చిన వాళ్ళు వెంటనే శారీ కలెక్షన్ అయితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మన ఛానల్ అయితే మీషో నుండి తీసుకున్న సీక్వెన్స్ వర్క్ శారీ కలెక్షన్ అయితే చాలా ఉందండి. ఒక్కసారి మన ఛానల్ని చూడండి, డిఫరెంట్ శారీ కలెక్షన్ అయితే ఉంది. మీరు లాంగ్ ఫ్రాక్ని సెట్ చేయించుకోవాలన్నా, పార్టీవేర్ లెహంగాని సెట్ చేయించుకోవాలి అన్నా ఈ శారీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు.
మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది కాబట్టి చక్కగా క్రాప్ టాప్కి అయితే ఈసారి చాలా బాగా సూట్ అయిపోతుంది. అలా సెట్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ క్యాటలాగ్ని అయితే చూడండి. సింగిల్ కలరే అవైలబుల్గా ఉందండి. ఇక శారీ చెక్కుడు కొంగు కా నుంచి చూసినట్లయితే 1 మీటర్ వరకు అయితే ఇలా ప్లెయిన్ వచ్చేసింది. మరీ మొత్తంగా కూడా సీక్వెన్స్ వస్తే మనం చీర దోపేటప్పుడైతే ఇబ్బంది అవుతుందండి. ఇలా ప్లెయిన్ ఉంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది. శారీ ఎగ్జాక్ట్ కలర్ కూడా ఇక్కడ మీకు అవుపిస్తుంది కదా. ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, మెత్తగా ఉంటుంది. తర్వాత నుంచి అయితే బ్లౌజ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. అలాగే మరొక విషయం అండి, శారీలోనైతే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదు. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించాను కదా, డ్యామేజ్ అయితే రాలేదండి. వచ్చిన వర్క్ కూడా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి వేరే శారీస్తో కూడా బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. మరి ప్యూర్ గోల్డ్ కలర్ కాదు, మ్యాట్ గోల్డ్ కలర్లోనైతే బ్లౌజ్ ఉంటుంది. మంచి షైనింగ్తో అయితే బ్లౌజ్ ఉందండి. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి కూడా 80 సెంటీమీటర్స్ అయితే ఉంది. చీర పన్న కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ వచ్చిన ఈ డిజైన్ ఉంది కదా, ఒక సైడ్కే వచ్చేస్తుందండి. మీరు ఫ్రంట్ సైడ్ అయినా సెట్ చేయించుకోవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్కైనా ఈ డిజైన్ని సెట్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్కి అంటూ ప్రత్యేకంగా ఏ వర్క్ రాలేదు. అలాగే శారీకి వచ్చిన లేస్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయలేదండి, ఓన్లీ ఇలా ప్లెయిన్ గోల్డే వచ్చేసింది. మీరు హ్యాండ్స్ని అయితే ప్లెయిన్గానే పెట్టించుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా అయితే శారీ చాలా బాగా వచ్చేసిందండి, హైలీ రికమెండ్ చేస్తాను. అంత బాగా ఉంది శారీ. బ్లౌజ్ కానీ, శారీకి వచ్చిన బార్డర్ వర్క్ కానీ, మధ్యలో వచ్చిన సీక్వెన్స్ వర్క్ కానీ చాలా బాగా ఇచ్చేశారు. ఇక ముందు కూడా మన ఛానల్లో అయితే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ చాలా రాబోతుందండి. మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని కొత్తగా ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.